ఈసారి షాపు నాకు మెయిన్ రోడ్లో కావాలి. డిఎస్ గుంటూరులో పెట్టేది, కొండ పెట్టేది మెయిన్ రోడ్లో కావాలి. అవసరం అయితే రోడ్లో నేను స్థలం ఇప్పిస్తాను, వాళ్ళు కట్టుకోమండి. అప్పటి డ్వాక్రా వాళ్ళు దాని పెట్టిద్దాం కానీ మెయిన్ రోడ్ మాకు ఎన్ని ఇచ్చారు మామూలుగా ఇచ్చే బియ్యము చక్కెర దాని బయట ఇప్పుడు వచ్చి డబుల్ యాభై ఐదు రూపాయలు ఎంఆర్పీ థర్టీ ఫైవ్ రూపీస్ అవును మీరు నలభై రూపాయలు కలిపితే చదువుకున్న వాళ్ళకి అయితే అవగాహన, చదువు లేని వాళ్ళకి చదువు ఉంది సార్. చదువు లేని వాళ్ళు వస్తే ఆటోమేటిక్ ప్యాకెట్ పెనపుడు ముప్పై ఐదు రూపాయలు ఉన్న దాన్ని యాభై ఐదు రూపాయలు, ముప్పై ఐదు రూపాయలు, ఇరవై రూపాయలు తగ్గిస్తున్నారు ప్యాకెట్కి. మీరే పది రూపాయలు తగ్గించవచ్చు కదా, ఆరు రూపాయలు అవుతుంది. ఓన్లీ విలేజ్ మార్క్స్ ఏదైతే ఉన్నాయో అవి సెలెక్షన్ చేసి ఇలా శాంక్షన్ చేసాం. వన్స్ ఇవి సెవెన్ స్టార్ట్ అయిన తర్వాత రిలయన్స్ వాళ్ళు మన స్టాక్ సప్లై చేశారు. సో ఆఫర్ అయితే ఇవన్నీ లాంచ్ చేశారు. దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ అనేది కంపల్సరీ తక్కువ ఉంటుంది సార్. అది లూజ్ ఆర్టికల్స్ మీద ప్రైస్ వేరియేషన్ వేరు, దీని ప్యాకెట్ ఆర్టికల్స్ మీద ప్రైస్ వేరియేషన్ వేరు. మన దగ్గర ఓన్లీ లూజ్ ఆర్టికల్స్ దీని మీద ఎంత వస్తుంది అనేక శాసనసభ్యులు స్వామి గారికి, ప్రభుత్వ అధికారి డిఎస్ఓ గారు, డిఎస్ఓ గారికి వేదిక మీద అలంకరించిన మండల పెద్దలు నాయకులకు, జన్మభూమి కమిటీ సభ్యులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రభుత్వ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, మన సింగరేగొండ మండల నాయకులకు అందరికీ నా నమస్కారాలు. అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదలకు నిత్య అవసర వస్తువులు వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఒక ఫ్యూచర్ గ్రూప్తో ఒప్పందమై ఈరోజు రిలయన్స్ సంస్థలతో కూడా సామాన్య ప్రజలకు కూడా డిమార్ట్ కంటే తక్కువ ప్రైస్లో ఈ నిత్యావసర వస్తువులను అందుబాటులో తీసుకుండటం, అందులో మన సింగరాయగొండలో ఇది ప్రారంభించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తోటి ఈ రేషన్ షాపులని ఒక మినీ సూపర్ మార్కెట్లుగా మార్చుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇందాకే మన షాపులో కూడా చూస్తే షుగర్ వచ్చి 55 రూపాయలు ఉంది, దాన్ని 39 రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళ పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో మనందరం ఒకసారి ఆలోచించి మనందరం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిండు మనసుతోటి ఆశీర్వదించి అలాగే ఈ సూపర్ మార్కెట్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా ప్రజలకి అవగాహన కల్పించి మన ఈ షాప్లో ఈ వస్తువులన్నీ దొరుకుతున్నాయని వాళ్ళకు కూడా తెలియజేసి ఈ బిల్డింగ్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఓపుతో కూడా చేయాలని ఈ విలేజ్ మాల్ని ఇంకా మన సింగరాయగొండలోనే ఒక అద్భుతమైన సూపర్ మార్కెట్లా కూడా మనం తయారు చేసుకొని ఇంకా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అందుబాటులో తీసుకున్నారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి నేను
మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రూపాయలను అదేవిధంగా వినపప్ మీద 57 రూపాయలు ఎంత ఉంటే ఈ రెండింటి కూడా మనం 79 రూపాయలుగా వాళ్ళకి అందించడం జరిగిందంటే 27 రూపాయలు మనం ఆ వినియోగదారులకు బెయిల్ చేపించాం. ఈ 27 రూపాయలు పెట్టి ఇంకొక పేస్ట్ కొనుక్కోవచ్చు. అదేవిధంగా దీని ప్రకారం చూసుకున్నట్లయితే 1000 రూపాయలకి సరుకులు కొనేటువంటి కుటుంబంలో నెలకి 200 రూపాయలు దగ్గర దగ్గరగా ఆదాయం చేసేటువంటి పరిస్థితి మన ప్రభుత్వం ఉంది. 200 రూపాయలు వినియోగదారులకు లబ్ధి చేకూరిస్తే ఆ షాపు యజమాని డీలర్కి వచ్చేసరికి సుమారుగా 100 రూపాయల పైనే మనకి లబ్ధి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనకి ఈరోజు మనం కల్పిస్తూ ఉన్నాం. అందువల్ల నేను డీలర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పబ్లిసిటీ మీరు కల్పించాల్సిన అవసరం ఉంది. కొన్ని వస్తువులు పేర్లు చెప్పండి. బయట మార్కెట్లో మీరు పేస్ట్ కోల్గేట్ పేస్ట్ 90 రూపాయలు కొనుక్కుంటే అది గ్రామాల్లో పోతే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడితే 93 రూపాయలు కమ్మేటువంటి పరిస్థితుల్లో మన షాపులో ఈ విలేజ్ షాపులో డీలర్ షాపులో 86 రూపాయలకు 84 రూపాయలకే మేము అందిస్తా ఉన్నాం. మీకు ఇంత డబ్బులు మిగులుతున్నాయని చెప్తే మనం అతి త్వరగా యుద్ధ ప్రాతిపదికన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ షాపు విలేజ్ మాకు ఏర్పాటు చేయాలని డిఎస్ఓ గారిని కోరుతా ఉన్నాను. సింగరాయకొండ అంటే మన పేరుకి గ్రామీణ పంచాయతీ ప్రాంతం అయినా కానీ ఇదంతా కూడా ఒక అర్బన్ ప్రాంతం, పట్టణ వాతావరణ ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీల్లో వీలైనన్ని ఎక్కువ షాపులు మీరు వాటిలో కూడా మెయిన్ రోడ్లో ప్రాధాన్యత ఉన్న షాపులకు ఇచ్చినట్టయితే ఒక ఈ ప్రాంతం కింద ఉన్న ఈ వచ్చేటువంటి ఉద్యోగ సన్నాని భాష గారికి, వెంకటేశ్వర గారికి, జన్మ సంగయ్య గారికి, కొరయ్య గారికి, రేణుగా ప్రసాద్ గారికి, రామకృష్ణ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రసాద్ గారికి, హాస్పిటల్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర శ్రీనివాస నాయుడు గారికి, అదేవిధంగా లారీ వర అసోసియేషన్ అధ్యక్షుడికి వచ్చినటువంటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతా ఉన్నారు. పేదరికం లేని సమాజమే మన ముఖ్యమంత్రి యొక్క ప్రధాన లక్ష్యం, ఈ ప్రభుత్వం ధ్యేయం. అందులో భాగంగానే ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు 2 రూపాయలు కిలో పేయటం ఈ కార్యక్రమంలో మన ముందే పోవడం జరిగింది. అదే పథకాన్ని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనిషికి 5 కేజీలు ఎక్కడ కేటాయిస్తూ ఎక్కువ మందికి అర్హత కల్పిస్తూ అవసరమైతే మీ ఇంటి వద్దకే మీ రేషన్ అనేటువంటి కార్యక్రమంలో నేరుగా ఎవరైనా మంచాన్ని పడితే వాళ్ళకి లేదా నడవలేని ప్రస్తుతం ఉన్న వాళ్ళకి రేషన్ అందించే పథకాలు కూడా మన ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీంతోపాటుగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వినూత్నంగా ఏదు ముద్ర వేస్తేనే రేషన్ ఇచ్చే విధంగా విషయాలు మేము తెలియజేసుకుంటూ వస్తున్నాం. చాలా సేఫ్టీ ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని అలవర్చుకొని చేసిన వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఆ తర్వాత క్రమంలో ఏ షాపు వాళ్ళు అక్కడే రేషన్ తీసుకోవాలి, ఏ ఊరు వాళ్ళు అక్కడైనటువంటి దానికి కూడాను తెలియదు కాదు ఇచ్చి ఎక్కడ వాళ్ళు ఇంకొక చోటు అయినా కానీ ఈరోజు సింగరాయకొండ వాళ్ళు నెల్లూరులో కావచ్చు, అమరావతిలో కావచ్చు, విశాఖపట్నంలో అయినా కానీ రేషన్ తీసుకునేటువంటి వెసులుబాటును కూడాను దాన్ని పోర్టబిలిటీని కూడా మన రావడం జరిగింది. దీని ఉద్దేశం ఒకటే, ప్రజలకి సేవలు ఈ సౌకర్యాలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటిలో భాగంగా ఈ రోజున రేషన్ షాపులు పౌర సరఫరా శాఖలో సంస్కరణలో భాగంగా రేషన్ షాపు డీలర్లకు వచ్చేటువంటి ఆదాయం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో అదేవిధంగా సామాన్య ప్రజలు రేషన్ షాప్ వచ్చేటప్పుడు బయట ఉన్నటువంటి వస్తువులు మనం తీసుకున్నట్లయితే దాని మీద ఉన్నటువంటి గరిష్ట ధర కన్నా ఎక్కువగా కూడా బయట కొనుగోలు చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఈ విలేజ్ షాపింగ్ మాల్స్లాగా చంద్రన్న విలేజ్ షాపులుగా మార్చి ఇక్కడ బియ్యానికి చక్కెరకు వచ్చిన వాళ్ళు ఇదే షాపులో వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులతో పాటు సాధ్యంగా రోజువారీ ఉండేటువంటి వస్తువులు కూడా కొనుక్కొని చేసిన జరిగింది. దీనికి కూడాను సప్లయర్స్గా ప్రత్యాధికారి రిలయన్స్ సంస్థతో పాటు ఇంకా కొన్ని సంస్థలతో ఒప్పందం తీసుకోవడం జరిగింది. ఈ సంస్థలు ఇచ్చేటువంటి వస్తువుల్లో మనకి సబ్సిడీ వేస్తామంటే ఆ సబ్సిడీని కూడాను 40% డీలర్కి, 60% వినియోగదారుకి ఇచ్చే విధంగా చేయడం జరిగిన చేసినలో ఈ డీలర్లు కూడా లబ్ధి చేకూర్చే విధంగా మాకేంటి దీనివల్ల నేను అక్కడ ఉన్నదాన్నే ఒక సూపర్ బజార్గా మార్చడం వల్ల వాళ్ళు అమ్మిన వస్తువుల్లో వచ్చేటువంటి సబ్సిడీలో 40% డీలర్లకు ఇస్తూ డీలర్ల సంక్షేమానికి కూడా మనం పాటుపడ్డ విషయం తెలియజేస్తా ఉన్నాం.